నమస్కారం అండి వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్ ఇక్కడ పిఎఫ్ ఫామ్ నైన్టీన్ అండ్ ఫామ్ ట్వంటీ అప్లై చేశారు పిఎఫ్ అమౌంట్ టోటల్ అమౌంట్ వచ్చింది కానీ పెన్షన్ అమౌంట్ సుమారుగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ తక్కువ వచ్చింది సో ఈ విధంగా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి సాధారణంగా పిఎఫ్ అప్లై చేసినప్పుడు పిఎఫ్ అమౌంట్ టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది కానీ పెన్షన్ అమౌంట్లో మనకు కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది ఒక ఫైవ్ థౌసండ్ తక్కువనే అవుతుంది ఎక్కువ ఎవరికి రాదు ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ తక్కువ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది కానీ ఈ విధంగా ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా కొందరికి తక్కువ వస్తూ ఉంటుంది ముందు ఇక్కడ మీకు క్లెయిమ్ చూపించి ఏ విధంగా ఇలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకుందాం సో ఈపిఎఫ్ యొక్క క్లెయిమ్ స్టేటస్ మనము చూడాలి అంటే ఈపిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం ఈపిఎఫ్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది పాస్బుక్ది ఇక్కడ యూఏఎన్ నంబరు పాస్వర్డు క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి ఓకే ఫ్రెండ్ ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అయి ఉన్నాం లాగిన్ అయిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు చూస్తాము టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని ఇక్కడ వీరికి జీరో జీరో అయితే కనిపిస్తుంది అంటే ఇక్కడ వీరు టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ అప్లై చేసుకున్నారు కాబట్టి జీరో అని వచ్చింది ముందుగా వీరి యొక్క క్లెయిమ్ స్టేటస్ నేను ఇక్కడ చూపిస్తాను సో ఇక్కడ మనకు క్లెయిమ్స్ పైన క్లిక్ చేసినట్లయితే క్లెయిమ్స్ సెటిల్ అయినాయా రిజెక్ట్ అయిందా మనకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు క్లెయిమ్ స్టేటస్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫామ్ నైన్టీను ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫామ్ నైన్టీను దానికి సంబంధించిన అమౌంట్ ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము ఓకే ఫామ్ నైన్టీన్ అమౌంట్ అందరికీ కూడా కరెక్ట్గానే వస్తుంటుంది ఇక్కడ ఎటువంటి సమస్య అయితే ఉండదు మనకు ఎక్కడ ఊరికే ఇబ్బంది పెడుతుందంటే ఈ పెన్షన్ అమౌంట్ ఎప్పుడైతే పెన్షన్ అప్లై చేస్తామో ప్రతిసారి కూడా పెన్షన్లోనే ఈపీఎఫ్ఓ వారు ఈ విధంగా తక్కువ అమౌంట్ అనేది సెటిల్ చేస్తూ ఉంటారు ఒక నాలుగైదు వేలు అలాగా కానీ ఇక్కడ సుమారుగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెన్షన్ అయితే తక్కువ వచ్చింది సో ఇక్కడ వీరికి చూస్తున్నట్లయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ త్రీ సెవెంటీ రూపీస్ పెన్షన్ అయితే వచ్చింది కానీ యాక్చువల్గా వీరు ఉన్నటువంటి పెన్షన్ ఎంత ఫిఫ్టీ టూ థౌజండ్ పెన్షన్ అయితే ఉంది అది మనకు ఎలా తెలుస్తుంది ఇక్కడ ఈపిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఈ విధంగా ఓపెన్ చేశాము దాని తర్వాత ఇలా పూర్తిగా మనం కిందికి స్క్రోల్ డాన్ చేసినట్లయితే రైట్ సైడ్లో మనకు పెన్షన్ షేర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు పెన్షన్ షేర్ ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్ ఎయిటీ త్రీ రూపీస్ ఇక్కడ వీరికి ఉన్నాయి కానీ వీరు వచ్చింది ట్వంటీ ఎయిట్ థౌసండ్ పెన్షన్ వచ్చింది అంటే సుమారుగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు పెన్షన్ అనేది తక్కువ వచ్చింది ఇలా ఎందుకు జరుగుతుందంటే ప్రైమరీ రీజన్ ఏంటంటే ఎన్సీబీ డేస్ అప్డేట్ లేకపోవడం వల్ల ఇలా జరిగే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇక్కడ వీరికి ఎన్సీబీ డేస్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి అయినా కూడా తక్కువ ఎందుకు వచ్చిందంటే ఇది ఈపీఎఫ్ఓ పొరపాటు ఈపీఎఫ్ఓ వాళ్ళు చాలామందికి కూడా ఇదే విధంగా మాన్యువల్గా చెక్ చేయట్లేదు ఈపీఎఫ్ఓ సర్క్యులర్ కూడా జారీ చేసింది ఏంటంటే పెన్షన్ సెటిల్ చేసేటప్పుడు మాన్యువల్గా చెక్ చేయండి పెన్షన్ సర్వీస్ ఎంత ఉంది పెన్షన్ అమౌంట్ ఎంత ఉంది మాన్యువల్గా చెక్ చేసి సెటిల్ చేయండి అని సర్క్యులర్ కూడా జారీ చేసింది ఈపీఎఫ్ఓ అధికారుల కోసం కానీ ఈపిఎఫ్ఓ అధికారులు ఎవరు కూడా దాన్ని అంతగా పట్టించుకోవడం లేదు సో దీని ద్వారా మనకు చాలా పెన్షన్ అనేది తక్కువ వస్తుంది ఇప్పుడు రెండోసారి అప్లై చేద్దామంటే రెండోసారి కూడా మనం అప్లై చేసేదానికి లేదన్నమాట ఎందుకంటే ఒక అకౌంట్కి మనము ఒకసారి ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేయగలము అది మీ పొరపాటైనా అయినా సరే ఈపీఎఫ్ఓ పొరపాటైనా అయినా సరే లేదా టెక్నికల్ పొరపాటైనా అయినా సరే రెండోసారి మనకు ఈపీఎఫ్ఓ ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేసిన తర్వాత అదే అకౌంట్ నుండి రెండోసారి అప్లై దానికి ఆప్షన్ ఉండదు మరి ఇప్పుడు రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ మనకు రాలేదు కదా అంటే ఇంక అంతే ఇంకా మనం ఏం చేయలేము దాన్ని పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది కానీ అది అంతా ఈజీ ప్రాసెస్ కాదు పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఒక సార్లు ఇరవై సార్లు తిరిగితే కానీ ఆ అమౌంట్ వచ్చే పరిస్థితి ఉండదు అదొకటి ఇంకొకటి పిఎఫ్ ఆఫీస్ నియర్ బై పిఎఫ్ ఆఫీస్ కాదు తమిళనాడు ఉండొచ్చు బెంగళూరు ఉండొచ్చు ఇంకా మరో చోట ఉండొచ్చు మనం అక్కడ వెళ్ళి తిరగలేము సో ఇది ఈపిఎఫ్ఓ వారు చేసేటటువంటి పొరపాటే ఈ పొరపాటు ఇంకా సరి చేసుకునే దానికి అవకాశం అయితే లేదు ఈపీఎఫ్ఓకి మీరు గ్రేవెన్స్ రేజ్ చేయండి కంప్లైంట్ రేజ్ చేయండి మీకు సరైన సమాధానం అయితే లభించదు ఓకే ఇంకా మా దగ్గరలో పిఎఫ్ ఆఫీస్ ఉంటే అయితే వెళ్ళి ఆఫ్లైన్లో టెన్సీ అప్లై చేయొచ్చు కానీ ఎక్కడో ఉంటే మనం వెళ్ళలేం కదా అది పరిస్థితి ఇంకొకటి పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోండి చాలామంది ఏం చేస్తున్నారంటే లే లాస్ట్ వర్క్ చేసే కంపెనీలో సిక్స్ మంత్స్ తక్కువ ఉన్నా కూడా సరే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అలా కాదు మీరు పిఎఫ్ పెన్షను టోటల్ మీకు పూర్తిగా రావాలి అంటే అన్ని కంపెనీలో కూడా సిక్స్ మంత్స్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి అప్పుడే మీకు పెన్షన్ కానీ పిఎఫ్ కానీ కరెక్ట్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్ని కరెక్ట్గా ఉన్నా పెన్షన్ అనేది తక్కువ వస్తుంది అది గమనించాలి మీరు పెన్షన్ అనేది అన్ని కరెక్ట్గా ఉన్నా ఒక ఐదు వేలు తక్కువ వస్తూ ఉంటుంది ఇది ఎందుకు అంటే ఈపిఎఫ్ఓ అంతే ఇంకా దానికి సమాధానం అంటూ ఏమీ లేదు ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ